అనంతపురం జిల్లా పెదవడుగురులోని నేసే కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తిపై ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలడంతో శివన్కు ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలడంతో బాధితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. నేను పెద్దవడుగురు బీసీ కాలనీలో నివసించే శివాని. నా మిద్దె 3 గంటలకి వర్షం వచ్చి మొత్తం అంతా కూలి మింద పడిపోయి చెయ్యి విరిగిపోయి హాస్పిటల్కి పోయి కట్టు కట్టించుకొని వచ్చినాను. ఇక్కడ నాకు ఉండడానికి ప్లేస్ లేదు. నేసే కాలనీలో ఉండే పెద్దవడుగురు మండలం నేసే కాలనీలో ఉండే నేను ఎరికల శివన్నని. 3:30కి వర్షం రావడంతో మిద్దె కూలి కింద పడి మొత్తం దాంట్లో ఇరకపోయి చెయ్యి విరిగిపోయి ఇంకా నాకు ఉండడానికి ప్లేస్ లేదు. వచ్చేసి ఇక్కడ రైట్నా 3:30కి 3 గంటలకి మా అన్న ఇక్లాంగులు మా వదిన మా అన్న ఇంట్లో ఉంటే అది ఇంట్లో వర్షం వచ్చి కూలిపోయింది. వాళ్ళ మీద పడుతుందని పిల్లల మీద భార్య మీద పడుతుందని బయటికి నూకేసినాడు. ఆయన ఇక్లాంగ్ బయటికి రాలేక దాంట్లో ఇరకపోయినాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బయటికి తీసినారు. ఆయన మొత్తం ఉండడానికి ఇల్లు లేదు మాకు. దానికి ఏదైనా మీరు సాయం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్లాంగల కింద మాకు సాయం చేయాలనుకుంటే మేము ఎస్సీ ఎరుకులో మేము మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇంతవరకు ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకవేళ మీ ఏదో ప్రభుత్వం తరఫున మేము అడుక్కుంటున్నాము. ప్రభుత్వం తరఫున మేము అడుక్కుంటున్నాం. మాకు ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయగలచ్చు. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి భార్య పిల్లలు బయటకు నూకేసినాడు. ఆయన రాలేక ఇక్లాంగలు దాంట్లో ఇరకపోయినాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇడిపించారు. మొత్తం అంతా కొలబడింది ఆయన మీద. చెయ్యి విరిగిపోయి మేము కట్ట కట్టించుకొచ్చుకొని ఏదో చాలా తిప్పలు పడినాం అనుకో ఆయన ఇక్లాంగుల కింద. అట్లా అదే మీ దయ ఉంటే ఏమన్నా చేయాలనుకుంటే చేయగలచ్చు.